శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్మికులకు దుస్తుల పంపిణీ. నేడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్మికులకు చీరలు, జాకెట్ పీసులు, టవల్స్, పంచలు పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాస శర్మ, ముఖ్య సలహాదారుడు రుద్రాక్ష నరసింహ, కోశాధికారి సిరిప్రగడ వసంత మరియు కమిటీ సభ్యులు పులిజాల నాగశ్రీ, గణేష్ పానగంటి పాల్గొని దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా నేడు మున్సిపల్ కార్మికులకు దుస్తులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింత శైలజ, చింత సుజాత, కత్తుల సావిత్రి, చిలకల మంగమ్మ, మంజుల, కొమ్ము భారతమ్మ, గాదర సంజ ఆండాళు, మేతరి అనిత, బాషపాక మహేష్, నాగుల ప్రేమ్ కుమార్, కొత్తపల్లి మహేష్, నరహరి, మారయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ద్వారా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క 35వ వార్డ్ మహిళలు చీరల పంపిణీ, అదేవిధంగా పురుషులకు అదేవిధంగా టవల్స్ జ్యోతి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమం చాలా చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ప్యాడ్లు, అదేవిధంగా మన లెప్రసీ హాస్పిటల్లో చీరల పంపిణీ కార్యక్రమం చాలా విధంగా భక్తుల సహకారంతో ఇంకా చేసే కార్యక్రమం ఉన్నాయి. ఈరోజు ఎందుకంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి మాసం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం, నెల నెలకు ఒక కార్యక్రమం. అదే మాకు దాతలు కూడా సహకరిస్తున్నారు, వారికి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు. సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్జలబావి ఇందిరమ్మ కాలనీలోని మున్సిపాలిటీలో పనిచేసే మహిళలకు, పురుషులకు చీరల పంపిణీ, అలాగే ధోతి, లుంగీలు, టవల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని చెప్పేసి మేము ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మాకు ఈ యొక్క కార్యక్రమానికి చీరలకు కానీ పంపిణీ చేయడానికి దాతలు ముందరకు వచ్చి సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.